ఇన కలం వింత వింత పదాలను సృష్టిస్తుంది. వినగానే నవ్వు తెప్పించే అలాంటి చిత్రాతి చిత్రమైన పదాలు ఆయన కళానికే చెల్లింది. అద్భుతమైన హ్యూమన్ డ్రామాతో, చమత్కారమైన సంభాషణలతో, రకరకాల పాత్రలతో ఇటు సాంఘిక అటు పౌరాణిక జానపద చిత్రాలకు అవలీలగా మాటలు పాటలు రాసి జనాన్ని మెప్పించిన ఆనాటి నేటి రచయిత పింగళి నాగేంద్రరావు. కాటేకి పోయాను రామహరి గంగ తీర్థము తెచ్చాను రామహరి గంగ తీర్థము తెచ్చాను రామహరి పాట రాసినా మాట రాసినా పింగళిది చమత్కార ధోరణి. సాధారణంగా పాటలు ప్రచారంలోకొస్తుంటాయి, కానీ పింగళి రాసిన మాటలు కూడా ఎంతో పాపులర్ అయ్యాయి. ముఖ్యంగా పాతాళ భైరవి మాయాబజార్ చిత్రాల్లోని మాటలు ఇప్పటికీ చెప్పుకుంటూ ఆనందించే జనం ఎంతో మంది. అలాగే ఆయన రాసిన పాటల పల్లవులతో వచ్చిన సినిమా టైటిల్స్ మరే రచయితకి రాలేదనే చెప్పాలి. అహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, వివాహ భోజనంబు, చూపులు కలిసిన శుభవేళ వంటి టైటిల్స్తో సినిమాలు తీసి పింగళి మీద తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు దర్శక రచయిత జంధ్యాల. మరికొంతమంది దర్శకులు కూడా జంధ్యాల బాటనే అనుసరించారు. పాత్రలే కాదు, పింగళి సృష్టించిన పేర్లు కూడా బాగా పాపులర్ అయ్యాయి. సదాజప, నేపాళ మాంత్రికుడు, తోటరాముడు, ఎంత చెబితే అంతగాళ్ళు, నిక్షేపరాయుడు, ఏకాశ, రెండు చింతలు, త్రిశూకానందుడు లాంటి చిత్ర విచిత్రమైన పేర్లు ఒక ఊపు ఊపాయి. ఎత్తిన కలం దించకుండా ఏక బిగిన డైలాగ్స్ రాయడం ఆయనకు మాత్రమే సాధ్యం. మాటలు రాసినంత అందంగా పాటలు కూడా రాయడం ఆయనకు పెన్నుతో పెట్టిన విద్య. మనసే ప్రేమ మందిరమాయే కలవరమాయే మదిలో. పింగళి నాగేంద్రరావు 1901 డిసెంబర్ 29 బొబ్బిలి సమీపంలో తాండ్ర పాపారాయుడు పుట్టిన రాజాంలో జన్మించారు. మచిలీపట్నం నేషనల్ కాలేజ్లో మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన పింగళికి తన తల్లి రచయిత్రి కావడంతో సాహిత్యం పట్ల ఆసక్తి ఏర్పడింది. 1918 చదువు పూర్తి చేసి ఖరగ్పూర్ రైల్వే వర్క్షాప్లో అప్రెంటిస్గా చేరారు. తరువాత జాతీయోద్యమంపై ఆసక్తితో ఉద్యోగానికి రాజీనామా చేశారు. అప్పటికే పింగళి దేశభక్తి గేయాల్ని కొన్నింటిని రచించి జన్మభూమి అనే పుస్తకంగా వెలువరించారు. స్వతంత్రోద్యమం ఉధృతంగా సాగుతున్న రోజులవి, అందుకే ఆయన్ను బెజవాడలో అరెస్ట్ చేశారు. అప్పటికే పింగళి తన రచనా వ్యాసంగాన్ని మొదలు పెట్టారు. దైగలింక తాలింపు జానతనము తెలిసెనుగే మూగవైన ఏమిలే ఆపలేని అనురాగం తూపులను తొణికెనుగే దొంగ మనసు దాగదులే దొంగ మనసు దాగదులే సంగ తెల్ల తెలిపెనులే మూగవైన ఏమిలే. 1923 పింగళి శారదా అనే పత్రికలో చేరారు. అక్కడ పనిచేస్తూనే డిఎల్ రాయ్ నాటికలు మేవాడి పతన్ పాషాని తెలుగులోకి అనువదించి కృష్ణ పత్రికలో ప్రచురించారు. పింగళి రాసిన జేబున్నీసా, వింధ్యారాణి నాటకాలు కృష్ణ పత్రికలోనూ, రారాజు భారతిలోనూ ప్రచురితమయ్యాయి. వీటిని ఆనాటి రంగస్థల ప్రముఖులు డివి సుబ్బారావు రంగస్థలంపై ప్రదర్శించారు. 1946 పింగళికి సినిమా అవకాశం వచ్చే వరకు ఆ కంపెనీలోనే ఉన్నారు.
పింగళి రాసిన నారాజు, వింధ్యారాణి నాటకాలు ఆ రోజుల్లో ప్రేక్షకులను ఎంతో అలరించాయి. కలకల పాటలలో ఏమి హాయిలే హల, ఏమి హాయిలే హల. కలకల పాటలలో ఏమి హాయిలే హల, ఏమి హాయిలే హల. ప్రేక్షకుల్లో ఆయనంటే ఫాలోయింగ్ పెరిగింది. ఆ ఆదరణను గమనించి మచిలీపట్నంలో ఉంటున్న డాక్టర్ వి దుర్గా నాగేశ్వరరావు వింధ్యారాణి నాటకాన్ని డివి సుబ్బారావు ట్రూప్తోనే సినిమాగా తీయాలని, దానికి పింగళినే రచయితగా నియమించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఆయన వైజయంతి ఫిల్మ్స్ నెలకొల్పారు. ఆ తర్వాత మరో సినిమా భలే పెళ్లికి కూడా రాసే అవకాశం వచ్చింది. ఈ సినిమా విడుదలైన తర్వాత పింగళికి మరిన్ని అవకాశాలొచ్చుండేవేమో, కానీ సరిగ్గా ఆ సమయంలోనే యుద్ధం ప్రారంభం కావడంతో మద్రాసు ఖాళీ అయి చిత్ర నిర్మాణం కుంటుపడింది. దాంతో పింగళి బందరు వచ్చేసి నాటకాల్లో నిమగ్నమయ్యారు. యుద్ధం సద్దుమణిగిన తర్వాత వింధ్యారాణి షూటింగ్ మొదలైంది. అయితే ఈ సినిమా విజయవంతం కాకపోయినా పింగళి తిరిగి వెళ్లిపోయే అవసరం కలగలేదు. ఆ టైంలోనే కమలాకర కామేశ్వరరావు పింగళిని దర్శకుడిగా కేవీ రెడ్డికి పరిచయం చేశారు. ఆ టైంలో గుణసుందరి కథ చిత్రం ఆలోచనలో ఉన్నారు కేవీ. పింగళి ప్రతిభను గమనించిన ఆయన ఆ సినిమాకు మాటలు, పాటలు రాసే అవకాశం కల్పించారు. అందులో కొత్తగా వినిపించిన మాటలు, పాటలు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకోవడంతో పింగళి పేరు మారుమోగిపోయింది. చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకి కలవరము, ఎందుకు నీకి కలవరము. ఉల్లాసముగా నేను కించిన అందమే నీలో చిందెనులే. చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకి కలవరము. దాంతో పింగళి విజయా సంస్థలో పర్మనెంట్ రైటర్ అయిపోయారు. పాతాళ భైరవి, చంద్రహారం, మాయాబజార్, జగదేక వీరుని కథ, సత్య హరిశ్చంద్ర, ఉమా చండీ, గౌరీ శంకరుల కథ లాంటి విజయ చిత్రాలకు పనిచేసి స్టార్ రైటర్ అయిపోయారు. ఇంకా అదే సంస్థలో మిస్సమ్మ, అప్పు చేసి పప్పుకూడు, గుండమ్మ కథ చిత్రాలకు పాటలు రాసి ఇంకా పాపులర్ అయ్యారు. మనసు కరుగరా మహిమదు పవారి నపాలనము చేరి శివానందలగరి శివశంకరి శివశంకరి శివానందలగరి శివానందలగరి శివశంకరి. మాటలు రాసిన, పాటలు రాసిన, అందులో పింగళి బాణి ప్రత్యేకంగా కనిపించేది. శ్రీకృష్ణార్జున యుద్ధం, మహాకవి కాళిదాసు, శ్రీకృష్ణ సత్య, శ్రీకృష్ణ విజయం, నీతి నిజాయితీ లాంటి బయట చిత్రాలకు కూడా పనిచేశారు. మనిషా మనిషి, ఆడు తాలకుండానే నడుస్తావు? ఎవడు ఎవడు ఒకటి రెండు మూడు నాలుగు తీసేయండి నీ ముఖం. ఆ నాలుగు ముఖాల బెమ్మై చేతుల్లో తోలుబొమ్మరా నువ్వు. ఆయన రాసిన అన్ని చిత్రాల్లో డైలాగ్స్ ఇప్పటికీ ఎంతో ఆకట్టుకుంటాయి. సాహసం చేయరా డింబక, నరుడా ఏమి నీ కోరిక, ముక్కోపానికి విరుగుడు ముఖస్థుతి ఉండనే ఉంది, ఎంత మందం ఎంత కావరం ఎంత పొగరు లాంటి డైలాగ్స్ జనం నోళ్లలో నానిపోయాయి. భవనాలు, పల్లకీలు, పరివారాలు వచ్చేస్తే కూతుర్నిస్తారన్నాడు కదరా రాజు. అవును, సన్మార్గుడివిరా డింబక, సన్మార్గులకు సహాయపడటం మా వ్రతం రా. నీ కోరిక తీరే కీలకం చూపిస్తాను, సాహసం చేయగలవురా. మీరేంచేమన్నా చేస్తాను, ప్రాణాలైనా ఇస్తాను. భలే డింబక భలే,
ఆయన లాంటి గొప్ప సృజనాత్మక రచయిత ఆయన ముందు తరంలోనూ తన తరువాత తరంలో కూడా ఎవరూ లేరనిపించుకున్నారు. 1971 మే 6న రచనా వ్యాసంగం ఆపేసి కలం కన్ను రెండూ మూసేసి సినీ ప్రియుల్ని సాహిత్య ప్రియుల్ని విడిచిపెట్టి తిరిగి రాని లోకాలకు తరలి వెళ్లిపోయారు. ఆయన మరణం తెలుగు సినిమా పరిశ్రమకు నిజంగా తీరని లోటు. గానము సాగగానే భూమి స్వర్గమే అయినది భూమి స్వర్గమే.